హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీ అందరికీ దోసకాయ టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నానండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కమ్మని వంటలు. ఇప్పుడు మనం దోసకాయ టొమాటో పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దామండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని గింజల్ని తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మనం దోసకాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసాం కాబట్టి మనం దీన్ని మిక్సీ పట్టిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. అలాగే రెండు మీడియం సైజు టొమాటోల్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. గోలీ సైజు చింతపండుని కూడా ఇలా నానపెట్టుకొని పెట్టుకున్నానండి. అలాగే 10 పచ్చిమిర్చిని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నానండి. ఇలా మనం ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్రని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే నేను తాలింపు కోసం 1 రెమ్మ కరివేపాకు, 3 ఎండిమిర్చి, 8 దినుసులు, 8 స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాను. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకొని ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే బాండీలో పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలో టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకుందాము. ఇలా మెత్తగా ఉడికినాయి కదా, ఇప్పుడు అదే ప్లేట్లోకి తీసేసుకొని వీటన్నిటిని ఒక 10 నిమిషాలు చల్లార్చుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చల్లారిన తర్వాత పచ్చి వెల్లుల్ని మనం గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా అయిన పేస్ట్ని మనం దోసకాయ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి, వాటిలో వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందామండి. ఇక్కడ తాలింపు కోసం బాండీని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. మనం ఏ పచ్చడికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, అప్పుడే కొంచెం నిల్వ కూడా ఉంటుంది. వేరుశనగ ఆయిల్ని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం చాలా టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చళ్ళలో వేసేసుకుందాం. చూసారు కదా అండి, చాలా ఈజీగా దోసకాయ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి కమ్మని వంటలు. నేను చేసే మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.